వంద రోజుల్లో 6 గ్యారంటీలు, 13 హామీలు అమలు చేస్తామని, బాండ్ పేపర్ల మీద నోటరైజ్డ్ డాక్యుమెంట్లు చేసి ఇంటింటికి పంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన మాట నిలుపుకోలేకపోయింది. రాష్ట్ర ప్రజల్ని దారుణంగా మోసం చేసింది. 100 రోజుల పాలన 3 విచారణలు, 6 వేధింపులు అన్నట్టుగా సాగింది. ప్రమాణ స్వీకార చేసే ముహూర్తం మాత్రం ముఖ్యమంత్రి గారు 2 రోజులు ముందుకు జరుపుకున్నారు. ఆ రోజు ఏం చెప్పారంటే, డిసెంబర్ 9వ తేదీ సోనియాగాంధీ జన్మదినం రోజు ప్రమాణ స్వీకారం చేస్తాను, నా మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీదనే ఉంటుందని, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని బహిరంగ వేదికల మీద ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకార సమయాన్ని మాత్రం 2 రోజులు ముందుకు జరుపుకున్నారు. హామీలు అమలు చేయమంటే మాత్రం అది వెనక్కు జరుపుతూ ఉన్నారు. కుర్చీని ఎక్కడంలో, గద్దెని ఎక్కడంలో మాత్రం 2 రోజులు ముందుకు జరుపుకున్నారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయమంటే మాత్రం దాటవేస్తున్నారు. వారు అనేక విషయాలు చెప్పారు. గ్యారంటీలకు మొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత చేస్తామని చెప్పి మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ప్రతిరోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రజా దర్బార్ అన్నారు, చేయించారు. పూటకో మాటతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ప్రగతి భవన్ను కూలుస్తాం, నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు, విలాసవంతమైన సౌకర్యాలు అన్నారు. కానీ ఈరోజు చూస్తే ఉప ముఖ్యమంత్రి గారే అందులో ఉంటున్నారు. అసెంబ్లీను సందర్శించిన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ స్వరూపాన్నే మార్చేస్తాం 3 నెలల్లో అన్నారు. తట్టెడు మట్టి కూడా తవ్విన పరిస్థితి లేదు. రైతు భరోసా ఇస్తున్నామని అంతర్జాతీయ వేదికలపై గొప్పలు చెప్పుకున్నారు. రైతు బంధునే ఇలా మొదలుపెట్టి 100 రోజులైనా పాతది కూడా ఈరోజుకు పూర్తి చేయలేకపోయినారు. పాలనలోకి రాగానే రైతు రుణమాఫీ అన్నారు, దానిపైన అతి గతి లేదు, ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డ పరిస్థితి లేదు. ఆసరా పెన్షన్లు పెంచుతామన్నారు, ఉన్న పెన్షన్లే సరిగా ఇవ్వడం లేదు. కేసీఆర్ గారు తెలంగాణ పరువు పెంచే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు మాత్రం కరువు పెంచడంలో పోటీ పడుతున్నారు. దేశమంతా కరువు ఉందనే చేతగాని మాటలు చెప్తూ రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలో పచ్చటి పంట పొలాలు కనిపిస్తే 10 ఏళ్ల తర్వాత రైతులు తమ పంట పొలాలలో మంటలు పెట్టుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. కేసీఆర్ గారు వ్యవసాయాన్ని శిఖరాగ్రంలో నిలబెట్టే రేవంత్ రెడ్డి గారు శిథిలావస్థలోకి చేర్చుతున్నారు. కేసీఆర్ గారి హయాంలో త్రాగునీటికి సాగునీటికి లోటు లేని పరిస్థితి ఉంటే ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో కన్నీళ్లకు కొరత లేని పరిస్థితి కనబడతా ఉంది. మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళిచ్చే పథకం కేసీఆర్ గారు తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో మళ్ళీ ఖాళీ బిందెల ప్రదర్శన కనబడతా ఉంది. స్వయంగా ఆయన నియోజకవర్గం కొడంగల్లోనే కనబడ్డది. నిన్నెవరో ఖమ్మం నుంచి వచ్చి చెప్తా ఉన్నారు, ఖమ్మం పట్టణంలో ప్రతి 3 రోజులకు ఒక్కసారి నల్లా వస్తుందట. ఈరోజు గత ఐదేళ్ళు కేసీఆర్ గారి హయాంలో ఖమ్మంలో ప్రతిరోజు ఇంటింటికి త్రాగునీరు వచ్చింది. మీరు వచ్చిన 100 రోజుల్లోనే ఏమైపోయింది? 3 రోజులకు ఒక్కసారి ఖమ్మం పట్టణంలో నల్ల నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? గత ప్రభుత్వం ఎన్నో చిక్కుముళ్ళు వేస్తే వాటన్నిటిని విప్పుకుంటూ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ఈరోజు వరకు పరిపాలన ప్రజల వద్దకు తీసుకెళ్ళాం. గతంలో ముఖ్యమంత్రిని చూడడమే గగనమై ముఖ్యమంత్రి గారి దర్శనమే ఒక భాగ్యం అన్నట్టుగా వ్యవహరిస్తే ఈరోజు నిత్యం ప్రజలలోనే వండుకుంటూ ప్రజల సమస్యలు వినుకుంటూ వాళ్ళ బాధలు వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకొని పరిపాలనలో వాటికి పరిష్కారం చూపించే దిశగా మా ప్రభుత్వం పనిచేసింది. నాకు సంపూర్ణమైన సంతృప్తిని కలిగించింది ఈ 100 రోజు పరిపాలన. డిసెంబర్ 7 నాడు మొదలైన పరిపాలన మార్చి 17కు
వంద రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ వంద రోజుల పరిపాలన ప్రజలు మా పట్ల చూపించిన సానుభూతి, మేము గత ప్రభుత్వం సృష్టించిన సమస్యల్ని పరిష్కరించే విధానంలో విఘ్నులు కానీ, తెలంగాణలో ఉన్న కవులు కళాకారుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ మాతో పంచుకుంటున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని నాకు సంపూర్ణమైన సంతృప్తి కలిగించింది వంద రోజుల పరిపాలన. కానీ వంద రోజుల పరిపాలనతో సమస్యలన్నీ పరిష్కారమైనవని మేము భావించడం లేదు. ఇంకా బాధ్యతతో ఇచ్చిన 6 గ్యారంటీలలో మిగిలిన హామీలను కూడా అమలు చేస్తూ రాష్ట్రంలో ఉన్న ఎన్నో అపరిష్కృతమైన సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణము కల్పించి ఈరోజుకు దాదాపుగా 26 కోట్ల మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇదే కాకుండా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం 500 రూపాయలకు సిలిండరు అమలు చేసినాం. ఈరోజు వరకు దాదాపుగా 8 లక్షల మంది మహిళలు ఇప్పటికే 500 రూపాయలకు సిలిండర్ కొనుగోలు చేయడం జరిగింది, వాళ్లకు నగదు బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ప్రతి ఇంటికి ఉచితంగా ఇచ్చే విద్యుత్తు 0 బిల్లులు, ఇప్పటికి దాదాపుగా 37 లక్షల మందికి ఉచిత బిల్లులు 0 బిల్లులు చేరవేయడం జరిగింది. మిగతావి కూడా 7 జిల్లాలలో మహబూబ్ నగర్ లోకల్ బాడీ సంస్థలో ఎన్నికలు రావడంతో, ఎన్నికల కోడ్తో, ఎన్నికల అధికారులు 0 బిల్లులు అక్కడ ప్రజలకు ఇవ్వడానికి నిబంధనలు అడ్డు రావడంతో వాళ్ళకి అది అందుబాటులోకి రాలేదు. మొన్నటికి మొన్న ఖమ్మంలో ఇందిరమ్మ ఇండ్లు, 4.5 లక్షల ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో 3500తో ఇవ్వడమే కాకుండా 22,500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించుకున్నాము. ఇదే కాకుండా 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, పోలీసు సిబ్బంది కావచ్చు, ఎక్సైజ్ సిబ్బంది కావచ్చు, ఫైర్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, గురుకుల టీచర్లు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, రకరకాల శాఖలలో 30,000 ఉద్యోగాలు 3 నెలల్లోనే చేపట్టి ఒక చరిత్రను సృష్టించింది మా ప్రభుత్వము. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను లోపభూయిష్టంగా తయారు చేసి అవినీతికి ఒక అడ్డాగా మారుస్తే, ప్రక్షాళన చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన కమిషన్ నియమించడమే కాకుండా గ్రూప్ 1 ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ప్రకటించి నిరుద్యోగ యువకులకు ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేసినాము.